జయరాం, ఓం నమ శివాయ. భక్తులందరికీ కూడా నమస్సమాంజలి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరూ తెలుసు, మన సాయిదత్త పీఠంలో ఏ ఫంక్షన్ అయినా చాలా చక్కగా చేసుకుంటాం. వాలంటీర్స్ సహకారం, ఋత్విక్ టీం సహకారం, భక్తుల సహకారంతో ఎంత చక్కగా చేసుకుంటాం. ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా మీ అందరూ తెలిసే ఉంటుంది, మనం ఈ సాయిదత్త పీఠాన్ని మహాశివరాత్రి రోజే ప్రారంభం చేశాం. ప్రతిష్ట అనేది మార్చిలో చేసాం, అందుకని వార్షికోత్సవం మార్చిలో చేస్తున్నాం. కానీ మనం మహాశివరాత్రి రోజు అభిషేకం చేసుకొని మన దత్తపీఠాన్ని ఓపెన్ చేసాం. ఇవాళకి 6 ఇయర్స్, 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 6 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసాం, లోక కళ్యాణార్థం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం, అలాగే చారిటీ వర్క్స్ చేసుకుంటున్నాం. అన్నదానం కంటిన్యూ 6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు అన్నప్రసాద సేవ జరుగుతూనే ఉంది. ఒక్కరోజు కూడా మన ప్రసాదం సేవ ఆపలేదు. దాంతోపాటు ఎడ్యుకేషన్ సంబంధించి మన 4 పిల్లర్స్లో 1 అన్నదానం, 2 సత్సంగం, 3 చారిటీ, 4 ఎడ్యుకేషన్. ఈ 4 పిల్లర్స్ కంటిన్యూ చేస్తూ మనం పీఠాన్ని ముందు తీసుకెళ్తున్నాం. దీనికి సంబంధించి ఎంతో చక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఫ్రైడే, వీక్ డే అయినా కూడా పగలంతా ఎంతోమంది భక్తులు వచ్చి అభిషేకం చేసుకున్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకి కాగడ హారతి ఇచ్చాం, 7 గంటలకి బాబాకి శివుడికి అభిషేకం చేశాం. ఆ తర్వాత 9 గంటలకి రుద్రహోమం చేసుకున్నాం. రుద్రహోమానికి కూడా చాలామంది భక్తులు వచ్చి పార్టిసిపేట్ చేశారు. మన ఎస్డిపి రుద్విక్ టీం అందరం కూర్చొని రుద్రహోమం చేశాం. దాని తర్వాత 10:00కి ఏకవార రుద్రాభిషేకం చేశాం. దానికి కూడా మినిమం 300 నుంచి 500 మంది భక్తులు హాజరై ఆ అభిషేకంలో పాల్గొన్నారు. దాని తర్వాత కంటిన్యూ భక్తులు వస్తూనే ఉన్నారు. వచ్చిన వారందరూ కూడా 2 శివలింగాలు ఏర్పాటు చేసి వారి స్వహస్తాలతోనే పాలు పోయడానికి ఏర్పాటు చేశాం. దానికి ఎంతోమంది సంతోషంగా పాలు శివుడికి పాలు పోసి ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు. ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. అది కాకుండా ఈవినింగ్ 6:30 నుంచి చతుర్కాల అభిషేకం ఏర్పాటు చేశాం. ఈవినింగ్ 6:30కి ప్రథమకాల అభిషేకం శివుడికి అమ్మవారికి కలిపి అభిషేకం చేశాం. దానికి ఎంతమంది భక్తులు కూర్చొని అభిషేకం చేసుకున్నారు. అమ్మవారి అభిషేకం, అమ్మవారి పూజ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 9 గంటలకి ద్వితీయకాల అభిషేకం, ఇది 11 రుద్రాలు జరుగుతుంది. 9 గంటల నుంచి 1:00 దాకా కంటిన్యూ అభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మరలా 2 AMకి తృతీయకాల అభిషేకం, అది 2 to 3:30 జరుగుతుంది. మరలి 4 AMకి చతుర్థకాల అభిషేకం. అంటే కంటిన్యూ అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. మధ్యలో గ్యాప్ వస్తే కనుక భజన్స్, బ్రహ్మమురారి, చాంటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. కంటిన్యూ ఎంత వైభవంగా ఇంట్లో ఇండియాలో అలా ఉంటుందో అలా జరుగుతుంది. ఓ పక్కన ఒక స్టేజ్ మీద కొంతమంది భక్తులు కూర్చొని ఈవినింగ్ 6:00 స్టార్ట్ చేశారు. రేపు మార్నింగ్ 6 వరకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ చాంటింగ్ జరుగుతుంది. అందరూ చాలామంది ఇప్పటికీ 2000 నుంచి 3000 మంది భక్తులు హాజరయ్యారు, ఇంకా వస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఇక్కడ ప్రసాదం పెట్టలేం కాబట్టి బాక్సెస్ తయారు చేసి అందరికి ఇస్తున్నాం. మన వాలంటీర్స్ కంటిన్యూ బాక్సెస్ తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో అందరికి కూడా మరొక్కసారి సాయి దత్తపీఠం తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు. సాయినాథ అమరేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సాయిరామ్. రవీంద్ర చివుకులా అండి, నేను బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్లో కమిషనర్గా ఉంటాను. ఈరోజు మహాశివరాత్రి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదే కాకుండా ఈ సాయిదత్త పీఠం ఈరోజు 6 సంవత్సరాల క్రితం ప్రారంభించింది. రఘు శర్మ శంకరవంశి గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతున్నది. ఇక్కడ ఉన్న జనాలందరికీ, ఎడిసన్, సౌత్ ప్లెయిన్ఫీల్డ్, పిస్కాడవే అన్ని నగరాలు ఉన్న వాళ్ళందరికీ, మన భారతీయులకి చాలా వసతి చేసి పూజలు, పునస్కారాలు మన ఎట్లా ఇండియాలో చేస్తామో అదేవిధంగా ఆ పద్ధతులు చేస్తూ చిన్నపిల్లలకి అన్ని ఇక్కడ పద్ధతులు ఎట్లా ఉంటాయి, పూజలు ఎట్లా చేయాలని చెప్పి అన్ని చూపిస్తూ చాలా ముందుకు పోతున్నది సాయిబాబా మందిరం, సాయిదత్త పీఠం. అందువల్ల ఈ మా పక్కన విజయరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక దాత, మనకు చాలా సహాయం చేస్తుంటారు. ఈ విధంగా చేయడానికి, ఈ విధంగా ఇట్లాంటి పురస్కారాలని చేసుకోవడానికి మనం సాయిదత్త పీఠానికి తప్పకుండా సహాయం చేయాలి అట్టు చెప్తూ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను, మా పేరు విజయరెడ్డి అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. రఘు గారు శంకర్ మంచి మన గుడికి ఈరోజు వచ్చాము. చాలా ఎప్పుడు వస్తుంటాను నేను ఈ టెంపుల్కి. మహాశివరాత్రి శుభాకాంక్షలు.
అంతే నేను ఎక్కువ మాట. రాత్రి అంతా ఇక్కడే ఉండి అన్నదానం పొద్దున నుంచి జరుగుతూనే ఉంది. ప్రసాదాలు, ఉపవాసాలు ఉన్న వాళ్ళకి వేరే ప్రసాదాలు అన్ని ఇక్కడ అన్నదానం టీము సాయి దత్తపీఠం తరఫున మేము ప్రొవైడ్ చేస్తున్నాము. దాదాపు ఇప్పటికి 4000 మంది డివోటీస్ వచ్చి శివుడి దర్శనం చేసుకుని శివుడి మీద పాలు పోసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళారు. సాయి దత్తపీఠం మాకు ఈ అవకాశం కలిగించినందుకు రఘు శంకర్మచ్ గారు, ద ఫౌండర్ ఆఫ్ సాయి దత్తపీఠానికి మేమందరం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మరొకసారి ఎన్ఆర్ఐ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీపాత్రని, మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వినయ్ కుమార్ అండి. ఇది మన సౌత్ ప్లెయిన్ఫీల్డ్ సాయి దత్తపీఠం టెంపుల్లో మహాశివరాత్రి సెలబ్రేషన్స్ ఎంతో గొప్పగా జరుగుతున్నాయి. మనకు ఇండియాలో కనుక మొత్తం కంప్లీట్గా జాగరణ చేస్తూ సెలబ్రేషన్స్ అయినట్టుగా మొత్తం రాత్రి మొత్తం ఇక్కడ శివునికి అభిషేకం జరుగుతుంది, రుద్రాభిషేకం మొత్తం 24/7. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, సాయిరామ్ ఓం నమ శివాయ. సుదర్శన్ జీ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడే ఇతన అభిషేక్ కర్రే పూర్వ బోల్లే కలియ భూతయం లేకేగా వాట్ ఈస్ మెయిన్ సిగ్నిఫికెన్స్ గురుజీ హమ్కో ఎక్స్ప్లెయిన్ కరే. ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ వాలంటీర్స్ అండ్ ఎవ్రీబడి సైలెన్స్. ఒక్క నిమిషం అండి, అందరు కొంచెం గట్టిగా చెప్పరా సైలెన్స్ అని. అమ్మా హుషారు వస్తుంది కాబట్టి అది మనకి కారులో పెట్రోల్ అయిపోతే ఎట్లాగో రుద్రం చాంటింగ్ చేసిన వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అదే హుషారు వస్తుంది కాబట్టి ఆ హుషారు తెప్పించుకుంటూ స్వామి మీద దృష్టి పెట్టి తగ్గ చేద్దాం. థ్యాంక్ యూ. నమ పార్వతీపదయే మారుతి ప్రీస్టులందరూ చదువుతున్నాను. నాన్న వెళ్ళిపోతుంటే కనుక స్పాన్సర్ చేసిన వాళ్ళకి కవర్లు అన్నీ వేసి ఇవ్వండి. ఓకేనా? తప్పకుండా ఇప్పటికి సంజయ్ గారు హరిప్రియాయ నమో నిరూపేభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీ హరిబ్రహ్మేంద్రమతితాయ విశ్వరూపేభ్యశ్చ నమః. ఓం ఐం హ్రీం శ్రీ హయారూఢా సేవితాంగే వో నమః. ఓం ఐం హ్రీం శ్రీ హయమేధ సమర్చితాయ నమో మహద్భ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీ హరియక్ష వాహనాయ చుల్లకేభ్యశ్చ నమః. ఓం ఐం హ్రీం శ్రీ హంస వాహనాయ వో నమః. ఓం ఐం హ్రీం శ్రీ రథ దానవాయ నమో ఆరతిభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీ హత్యాది పాప సమన్వయ రతేభ్యశ్చ నమః. ఓం ఐం హ్రీం శ్రీ హరిప్రసాదేంద్రాయ వో నమః. ఓమైంద్రియం శ్రీ హరికేశ సఖ్యే సేనానిభ్యశ్చ నమః. ఓమైంద్రియం శ్రీ ఆది విద్యాయై వో నమః. ఓమైంద్రియం శ్రీ ఆలామదాలయాయ నమో శత్రుభ్యో నమః. ఓమైంద్రియం శ్రీ సఖార రూపాయ సంగ్రహేతృభ్యశ్చ నమః. అండి, నా పేరు విలాస్. ఈరోజు న్యూజెర్సీ సాయి దత్తపీఠంలో రఘుశంకర్ మంచి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము, ఈరోజు ఉపవాస దీక్ష ఇక్కడ జరుగుతుంది. భక్తులందరూ చాలామంది ఇక్కడ వచ్చారు. వారంతా ఇక్కడ నైట్ మొత్తం జాగారం ఉంటారు. ఇండియాలో అయితే ఇలా మనం టెంపుల్స్లో గ్రామీణ ప్రాంతాల్లో టెంపుల్స్లో ఎలా అయితే ఉంటామో అదే వాతావరణం ఇక్కడ కనబడుతుంది. మనం
ఇండియాలో లేము అనే బాధ కంటే ఇక్కడ అమెరికాలో ఉన్నాము అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో మరొక్కసారి మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రామ్, నా పేరు విజయ్ రెడ్డి అండి. నేను ఈరోజు సాయి దత్త పీఠంకి రఘుశంకర్ మంచి ఇక్కడ పెట్టారు వచ్చాము. శివరాత్రి మహాశుభాకాంక్షలు అందరికీ. ఎప్పుడు వస్తుంటాను గుడికి, చాలా బాగా జరిగింది, అభిషేకం చేసుకున్నాను ఈరోజు. అంతే తస్మై శ్రీ గురవే నమః. మంత్రమూలం గురోర్వాక్యం, పూజామూలం గురోర్పదం, ధ్యానమూలం గురోర్మూర్తి, ముక్తిమూలం గురోర్కృపా. టుడే వి ఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్ టు బి హియర్. By being here itself, we have received His grace. If we think that we decided and we came here and we are going to spend time at our discretion, that is totally wrong conception. Unless He invites, unless He gives that grace, it is not possible. So many people, other people would have decided to come, they could not have come. Because of so many other circumstances, we are so lucky to have this satsangam. There are two categories of satsangam. One is sadharana satsangam. Satsangam means a true association, or the association which will lead us to the truth, eternal truth. Sadharana satsangam is we gather together and we do bhajan, we do prayers, we do wherever there is a spiritual association, that is sadharana satsangam. Vishesha satsangam is our association with God. So today we have come for this vishesha satsangam. How do we associate with Him? What we see here is His Rupam in a stone. And we are imagining that the God is here in this stone and we are worshipping. So as long we see this as a stone, it is a stone. And if we feel Himself in our being, core being, then that means Vishesha Satsangam today we are having. This Satsangam is driven by Bhakti. You all know there are 9 types of Bhakti and 4 types of Bhaktas as explained in Bhagavad Gita and all those things. So simply what we have to understand is that what we are going to do today, this Satsangam will take us to the next step, that is in our hands. The atmosphere is being created, and as Adi Shankaracharya said, satsangatve nissangatvam, nissangatve nirmohatvam, nirmohatve nischalatattvam, nischalatattve jivanmuktihi. So satsangam is the starting point for even jivanmukti. That is a great thing. So we, amongst us, out of 4 types of bhaktas, many of us would fall in first 3 categories. That is okay. But how to receive His grace today? As much as possible within the time that we are going to spend here is the question that we have to first of all understand what we are going to do, the Ritviks are going to do. They are going to do the Nyasam and then they are going to do the Rudra Japam 11 times. And accordingly the Abhishekam will be done every time with a different material. The Nyasam itself is the basis for
the whole process. The nyasam means we are appropriating different aspects of the God in our body. They know the meaning of what they are going to chant, but I am telling you that when they do the nyasam, what it means is Shivo Bhutva Shivamarchayeta. To worship him, to worship Shiva, we should become Shiva. That's what it says. How to become Shiva? So the Narayana Suttam in Narayana Upanishad says very clearly how to do it, how you should meditate, where you should see him in your body. So it says, Padmakosa pratikasaham hridayam chabhyato mukham adonishtha vidasyante nabhyam uparitishtati. It starts explaining how it works. Padmakosa pratikasaham hridayam chabhya adomukham. So in our body, where it is not the physical heart, but in the middle of the body, where we usually call our heart is we feel. That is where Padmakosa pratikasaham hridayam chabhya adomukham, like an inverted lotus. It starts with that and it keeps on explaining what is there in it. And it defines that there is a shikhaya, there is a agni inside the hridayakasam, inside so many things it explains. And then finally it says, tasya shikhaya madhye paramatma vyavasthitaha. In that agni is the paramatma. Where? In our body, in our hridayakasam, the padmakosam. Who is that paramatma? Sa brahma, sa shiva, sa hari, sa indra sokshara paramaswarat. So inside that agni is brahma, sa shiva, sa vishnu, sa hari, sa indra, paramaswarat, meaning all pervading brahma is inside everybody's hridayakasam. So he is there. We are going to do all the abhishekam, everything. But how do we go to the next step? To look at ourselves and meditate him upon our padmakosam, our heart, where physically the Upanishad says, rishis don't say untruth statements. When they say it is there, it is there. Only we have to realize it. There is no question about. Tasya sikhaya madhye paramatma vyavaktitaha. So when they do the nyasam and then when they do the rudram, what we have to do? We have to focus on our agni or atma, where the paramatma is there. And then keep on chanting Om Namah Shivaya or whatever you can. That is how you get more grace. And the Veda mantra that they are going to recite today 11 times is Sri Rudram. Rudram is one of the manifestations of Lord Shiva. Even though the mantra says both are one, like Dakshinamurti, like Nataraja, like Kala Bhairava, it is one of his manifestations. Very fierce. And Rudran is capable of destroying all our sins. And the mantra itself starts with saying, Om Namo Bhagavate Rudraya, Namaste Rudra Manyava Uthota Ishave Namaha. Manyava means anger. Please don't have your anger and bless me.
మస్తే రుద్రమన్యోత్ ఇషవే నమ దెన్ ఇట్ కీప్స్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ యూ హ్యావ్ అ బౌ యూ హ్యావ్ ఎరోస్ ప్లీజ్ డోంట్ యూస్ దెమ్ అగేన్స్ట్ మీ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ఆల్ ద నెగటివిటీస్ దట్స్ హౌ ఇట్ గోస్ సో ద ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఇస్ దేర్ ఇన్ ద మంత్రం యూజువలీ వాట్ వీ డూ ఇన్ అవర్ ఇఫ్ యూ లుక్ అట్ మెనీ ఆఫ్ ద వేద మంత్రాస్ we don't straight away ask for things what we do we pray for our negativities our evil effects bad karmas to go away even in our sankalpam we say mama upata samasta durida kshaya dwara whatever I acquired samasta durita meaning all the papa karmas chaya dwara after warding off all those sri parameswara prityartham parameswara prityartham meaning god's grace comes only after we shedding all our bad karmas or evil thoughts and all those things. That is how we pray so that is how we pray today through the mantras Please protect us from our bad karmas and evil effects and negativities so that you shine in our hearts. So 11 times we are going, there is a significance behind why we do 11 times. I don't want to get into all those. And also, we all know about Shivaratri, what is the significance of Shivaratri. So today, whatever we do, the worship, this is the only day allowed in any temple to worship in the night. Whatever we do is going to, the benefit will be multifolded. And it is difficult to keep waking up in the night time as the night goes. But if we start feeling the vibration here, we won't feel sleepy. That much is for sure. And at the end of however much time you are going to spend here, to that extent, you will definitely feel the vibration if you keep on focusing on that. And forget about your whatever you are, your gender, your background, your education, whatever. Feel as a human being that is awarded with the Paramatma inside. That's the only thing that matters now. So let us all pray together. The priests and Ritviks will start with the Nyasam, where they are going to instill, they are going to feel the presence of different aspects of the Lord in their body, in the different parts of their body, inside and out. During that time also, let us all feel that, the presence. Just because we don't chant mantra, it doesn't mean that we are losing out on all those things. It is all Yad Bhavam Tad Bhavati. Whatever we feel, it will become real. नमः पार्वती पतये हर हर महादेव थैंक यू सुदर्शन जी अंदर విన్నారు కాబట్టి దయచేసి ఇక్కడ సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉత్సవ సమీక్షకి భక్తులకి ప్రసాద కార్యక్రమంలో భాగంగా అమ్మాయిలందరూ కిడ్స్ వాలంటీర్ చేస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం Om Namah Shivaya Om Namah Shivaya
జటాజూట గంగోత్తరంగై విశాలం శివం శంకరం శంభుమి సానమీరే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాదరంతం అనాదిమ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమి సానమీరే వడాలో నివాసం మహాటాటహాసం మహాపాపనాశం గిరీశం గణేశం సురేశం కనీసం శివం శంకరం చెంభుమి సానమీరే గిరీంద్రాత్మజా సంగృహీతార్థ దేహం విభౌ సంస్థితం సర్పహారం సురేశం పరబ్రహ్మ బ్రహ్మాది విద్యమానం కపాలం త్రిశూలం ధరాభ్యాంగదానం పరాంభోజనం నాయకామందదానం మలీవర్తయానాం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమి సానమీరే శరశ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం గణేశస్య మిత్రం మంగళం నా మంగళం నగార మంగళం నా మంగళం నగార మంగళం నామదేవాలిన్యే అక్షయ గురవే మంగళం మంగళం ఓం మంగళం ఓం కార మంగళం ఓం నమ శివాయ గురవే మంగళం మా మంగళం నగార మంగళం నగార మంగళం మంగళం ఓం మంగళం ఓం తార మంగళం ఓం నమ శివాయ గురవే మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం సిద్ధి బుద్ధి నిన్నే అర్చే గురవే మంగళం మంగళం ఓం మంగళం ఓం కార మంగళం ఓం నమ శివాయ గురవే మంగళం వా మంగళం వకార మంగళం వా మంగళం వకార మంగళం వామదేవ నిన్నే అర్చే గురవే మంగళం మంగళం ఓం మంగళం ఓం కార మంగళం ఓం నమ శివాయ గురవే మంగళం యా మంగళం యకార మంగళం యా మంగళం యకార మంగళం కృష్ణ రూప నిన్నే అర్చే గురవే మంగళం మంగళం ఓం మంగళం ఓం కార మంగళం ఓం నమ శివాయ గురవే మంగళం సద్గురవే మంగళం సద్గురవే నమస్తే శివాయ శివాయ మహాదేవాయ శ్రీమంగళాయ శివాయ శివాయ పార్వదేవతయే హర హర మహాదేవ హర శంకర ఓం నమః శివాయ హర
సాయిరామ్ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్రమణ్యవౌదోదక్షే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతవే నమః యాతశిశుశ్యవనమాశివం బహువదే ధనుః శివాశరవ్యాయాతవతయా నో రుద్రప్రణయా యాతే రుద్రశివా తనోరఘోరాపాపాశినీ పురుషం జగత్ శివేన వచసా ద్వాగిరిషాచా వదామసి యథానసర్వమేన సహ సంకరీ ప్రవిశత్వం మహాదేవి సర్వైరావరణై సహ సంపూజకానాం పరిపాలకానాం యతేంద్రియాణాం చ తపోధనానాం దేశస్య రాష్ట్రస్య కులస్య రాజ్ఞాం కరోతు శాంతిం భగవాన్ కులే సహ నందందు సాధక కులాన్యణిమాని సిద్ధా సాభాపతందు సమయద్విషయోగినీనాం ససాంభవీ స్ఫురదుకాపి మమాభ్యవస్థా యస్యాం గురోచ్చరణ పంకజమేవ లభ్యం శివాద్యమని పర్యంతం బ్రహ్మాణి స్తంభకం యుతం కాలాజ్ఞాది శివాంగ్యం చ జగద్యజ్ఞేన తృప్యతు జగద్యజ్ఞేన తృప్యతు జగత్యజ్ఞేన తృప్యతు ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీరయామి నృత్యం దర్శయామి కీర్తనం ద్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార పూజాన్ సమర్పయామి యస్య స్మృతా నమః క్యానవః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణ నామ్యాద్యో వందే నమత్యుత శ్రీ కామాక్షి వికాసమే నమరేశ్వర స్వామి దేవత దివ్య చరణారవిందార్పణమస్తు శ్రీ కామాక్షి వికాసమే నమరేశ్వర స్వామినః మహాశివరాత్రి మహాపర్వణి పుణ్య దివసే ప్రథమ కాల అభిషేచనం ఏతత్ఫలం శ్రీ కామాక్షి వికాసమే నమరేశ్వర స్వామి దేవత దివ్య చరణవిందార్పణమస్తు ఎవ్రీబడి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అమరేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే కాయేన వాచ మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావాద్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీలలితాంజలిపరాభట్టాయ శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి పాదారవిందయోక్తమంత్రపుష్పాంజలి సమర్పయామి హరి ఓం హరి ఓం అగ్నాయ హరి ఓం హరి ఓం సమ్మా దేవీ అభిష్టయా
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాయేన మార్గేణ మహేన్మహేశాః గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షణ వర్జన్య పృథివీ సస్యసారిణి దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. స్వస్తి మహద్భ్యో నమః. స్వస్తి మంత్రార్థా సత్యా సవలా సంతు నిభవంతు మహాంతో అనుగ్రహంతో. అస్య దేవదేవస్య మహాదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య సకల జగ సృష్టి సంహారతిరో భావానుగ్రహ కారణీయ భూత పంచకృత్య పరాయణస్య అకార ఉకార మకారాత్మక ప్రణవాకార స్వరూపస్య శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి శ్రీ లలితా మహాత్మ సుందరి ప్రసాద సిద్ధి ప్రదో భూయాది భవంతు మహాంతో అనుగ్రహంతో. శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి శ్రీ లలితా మహాత్మ సుందరి ప్రసాదేన సేవార్థం ఆగదానామాగమ